ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కాబోతుంది. అసెంబ్లీ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చించనుంది కేబినెట్. తొలి కేబినెట్ సమావేశంలో మొదటి సంతకాలు చేసిన 5 ఫైళ్లకు ఆమోదం తెలిపిన కేబినెట్ రాష్ట ఆర్థిక పరిస్థితులపై ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. ఎక్సైజ్ పాలసీపై చర్చించే అవకాశము కనిపిస్తోంది. ఇక ఢిల్లీ టూర్ పైన కేబినెట్ మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలపై కూడా చర్చించనున్నారు. ఇక ఇసుక పాలసీ విధి విధానాలతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఏపీ కేబినెట్. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి రాజాస్న, ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఉన్న పరిస్థితిలో బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేము అని చెప్పి ఆర్థిక శాఖ నిర్ణయించిన నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి ప్రవేశపెట్టాలా, లేకపోతే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏదో మరొక 4 నెలలు పొడిగిస్తూ ఏదైతే జీవోని జారీ చేయాలా అనే అంశానికి సంబంధించినటువంటి చర్చ అయితే ఈ రోజు జరగబోతా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇసుక పాలసీకి సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే ఉచిత ఇసుకను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇసుకకి సంబంధించిన దాంట్లో, జీవోకి సంబంధించిన దాంట్లో కొన్ని విధి విధానాలను, అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ చర్చించబోతూ ఉన్నారు. అయితే ఈ ముఖ్యంగా ఈ అకౌంట్, ఈ బడ్జెట్ కి సంబంధించిన దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించి అసెంబ్లీలో ఒక ప్రతిపాదన చేయాలి అని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో నిర్ణయించిన దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న దానికంటే కూడా ఎక్కువగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం, ఏదైతే ఎన్నికల్లో ముందు హామీ ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, అలాగే తల్లికి వందనం, వీటికి సంబంధించినటువంటి జీవోలను కూడా జారీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కీలక చర్చ కూడా ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఏదైతే బస్సు ప్రయాణానికి సంబంధించి నెల రోజుల్లో ప్రారంభిస్తాము అని మంత్రి చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కీలక చర్చ కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక కొన్ని కీలక అంశాలు, రాష్ట ఆర్థిక పరిస్థితి, ఇప్పటికే శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాల విడుదల చేసిన వాటికి సంబంధించినటువంటి దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి చర్చ అయితే ఈ రోజు కేబినెట్ సమావేశంలో జరగబోతోంది. అలాగే కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా మంత్రివర్గ ఉపసంఘంలో తీసుకోబోతున్నారు. ఇక రేపు ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం సచివాలయం కేబినెట్ తర్వాత వెళ్తారు. రేపు ఢిల్లీలో జరగాల్సిన సమీక్షా సమావేశాలు, అలాగే అక్కడ మాట్లాడాల్సినటువంటి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. జ్యోత్స్న, ఓకే, రైట్ రైట్ కాంతి. అది మొత్తానికి ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మంత్రివర్గ భేటీ కొనసాగనుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, వాటి అమలుపై చర్చించనున్నారు. తొలి కేబినెట్ సమావేశంలో మొదటి సంతకాలు చేసినటువంటి 5 ఫైళ్లపై ఆమోదం తెలిపిన కేబినెట్ ప్రస్తుతం రాష్ట ఆర్థిక పరిస్థితులపై కేబినెట్ లో చర్చిస్తారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఎక్సైజ్ పాలసీపై కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ టూర్ పైన కేబినెట్ మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలపై కూడా చర్చ జరగబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇసుక పాలసీ విధి విధానాలతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఏపీ కేబినెట్.